జగన్మోహన్ రెడ్డి గారు నోరు హద్దులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. నేను చాలా సీరియస్గా చెప్తా ఉన్నా, ఇంత విలువలు దిగజారిపోయిన వ్యక్తి రాజకీయాల్లో శాసనసభ్యుడిగా కూడా పనికిరాడు, ప్రతిపక్ష నేతగానే కాదు, అతను వార్డు మెంబర్గా కూడా పనికిరాడు. అతను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఒక సంవత్సరం తర్వాత వాళ్ళందరికీ ఆయన ఎటు పోతాడో, ఏ తీహార్ జైలుకు పోతాడో, ఇంకే జైలుకు పోతాడో, వీళ్ళే జైలుకు పోతారనేది కూడా చరిత్ర చెబుతుంది. మీరు ఎట్లాగూ జైలు పాలయ్యారు, మీరు ఎట్లాగూ ప్రతి శుక్రవారం జైలుకి వెళ్లాల్సిందే, కనీసం మీ భార్య భారతి గారి నాన్న జైలుకు వెళ్లకుండా సాక్షి పేపర్ తరపున పరువు నష్టం దావాల కోర్టుకు తిరగకుండా గౌరవంగా మీ భాగస్వామి పట్ల ఏ గౌరవం ఉన్నా కూడా హుందాగా మాట్లాడితే బాగుంటుంది, లేకపోతే తర్వాత వేసే పరువు నష్టం దావాలకు కూడా మీరు తిరగాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి అవటం సంగతి తర్వాత వెళ్ళి జైలు బోల్లో కూర్చోవాల్సి ఉంటుంది. ఇప్పటికైనా కూడా ఓ సంస్కారం నేర్చుకొని విజ్ఞత గల రాజకీయ నేతగా హుందాతనంతో మీరు నిజమైన ఆరోపణ చేయండి, నిజమైన సవాల్ చేయండి, స్వీకరిస్తా ఉన్నాను. నేను సవాల్ చేస్తాను, పోను నువ్వు స్వీకరించు, దాని మీద ఎంక్వైరీ చేయండి. దాంట్లో మీరు చెప్పింది వాస్తవం అయితే నేను 24 గంటల్లో రాజీనామా చేస్తా. నా దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి. మీరు ఏ టైప్ ఆఫ్ విచారణకారు ఆదేశించినా కూడా బ్రహ్మలింగం చెరువు మీద మీరు మీకు అత్యంత ఇష్టమైనటువంటి సిబిఐని పెట్టచ్చు. మీరు వాళ్ళు బీజేపీతో అంటకాగుతున్నారు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కూడా వేసుకోవచ్చు, మీకు అంత శక్తి సామర్థ్యాలు ఉంటే దాన్ని వేసుకుని కూడా మీరు తేల్చుకోండి.